దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకంఠేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. శివుడు జనన మరణాలకు అతీతుడు. కాలాతీతుడు అనగా కాలానికి వశం కానివాడు అని అర్థం. అందుకే సదాశివుడు అంటాం. ఈ విశ్వమంతటా శివుడే. అందుకే అందరు దేవతలు శివారాధకులే. బ్రహ్మ, విష్ణువు మరియు ఇతర దేవతలు సదా శివలింగారాధన చేస్తుంటారు. పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనడం అసంభవం. అది బ్రహ్మ విష్ణువులకు కూడా సాధ్యం కాదు. అందుకే పరమశివుడు అంటారు. అనంతమైన ఆ పరమేశ్వరుడి మాయలో భాగంగానే ఆయా పుణ్యక్షేత్రాలు ఆవిర్భవించాయి. అపారమైన భక్తజన కోటిచే నిత్య నీరాజనాలు అందుకుంటున్నాయి. అలాంటి ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నంజన్గూడ్ దర్శనమిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ఇటు చారిత్రక నేపథ్యాన్ని, అటు పురాణపరమైన విశిష్టతను సంతరించుకొని కనిపిస్తుంది. మైసూరుకు దక్షిణంగా సుమారు 18 కిలోమీటర్ల దూరంలో సంజన్గూడులో అతి పురాతనమైన శ్రీకంఠేశ్వర ఆలయం ఉంది. కావేరి ఉపనదైన కపిలా నదికి కుడివడ్డునున్న శ్రీకంఠేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయాన్ని నంజన్గూడ్ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇలా పిలవడానికి గల కారణం ఏంటంటే, పారసముద్రంలో ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు తన కంఠంలో నిలుపుకుంటం చేత శివుడికి నంజుండేశ్వర అనే పేరొచ్చింది. ఆ స్వామి పేరు మీదగానే ఈ పట్టణానికి నంజన్గూడ్ అనే పేరు ఏర్పడినట్లు చెప్తారు. ఈ ఆలయం చిన్నదైనప్పటికీ అతి ప్రాచీన కాలం నుంచి గొప్ప మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం యొక్క గోపురం ఎత్తు 120 అడుగులు. ప్రధాన దైవం శ్రీకంఠేశ్వర స్వామి. నంజన్గూడులో ఉన్న శ్రీకంఠేశ్వర గుడిని సందర్శిస్తే చూపు లేని వారికి చూపు వస్తుందని భక్తుల నమ్మకం. టిప్పు సుల్తాన్ తన పట్టపుటేనుగు చూపు కోల్పోతే ఈ స్వామిని ప్రార్థించాడని, దాంతో ఏనుగుకు చూపు వచ్చిందని స్థానిక కథనం. ఈ ఆలయ నిర్మాణ శైలి ఆనాటి శిల్పకళా వైభవాన్ని అద్భుతమైన రీతిలో ఆవిష్కరిస్తూ ఉంటుంది. గాలిగోపురం, ప్రాకారాలు, మంటపాలు, పరివార దేవతల మందిరాలు ఆనాటి భారీతనానికి నిదర్శనంగా ఉంటాయి. ఇవి 11వ శతాబ్దంలో స్థాపించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాంగణంలో రాతిపై శివలీలలు అద్భుతమైన దృశ్యాలతో చెక్కబడ్డాయి. ఇంకా ఈ ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు నెమలివాహనంపై కూర్చొని ఉండగా నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్య స్వామి తలపై పడగవిప్పిన శిల్పం అద్భుతంగా ఉంటుంది. అడుగడుగునా ఉట్టిపడే ఆలయ సౌందర్యం ఎంతో అందంగా ఉంటుంది. నాటి రాజుల నుంచి నేటి సామాన్యుల వరకు అందరికీ కూడా స్వామివారి మహిమలు అనుభవంలోకి వచ్చాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జరిగే రథోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది. వేలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొని మొక్కులు చెల్లిస్తూ నిరంతరం నీలకంఠ స్వామివారి సేవలో తరిస్తుంటారు. సంవత్సరానికి 2 సార్లు జరిగే రథోత్సవ సమయంలో యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు. దీన్నే దొడ్డ జాతర అంటారు. రథాల్లో గణపతి, పార్వతి, శ్రీకంఠేశ్వర, సుబ్రహ్మణ్య మరియు చండికేశ్వర విగ్రహాలు పెట్టి ఊరేగిస్తారు. నంజన్గూడ్ దగ్గరలో పరశురామ క్షేత్రం ఉంది. ముందుగా శివుని దర్శించి ఆ తర్వాత ఈ దేవాలయాన్ని దర్శిస్తే కానీ తీర్థయాత్ర పూర్తి కాదనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పరశురామ దేవాలయం కౌండిన్య నది గుట్టపై ఉంది. ఇక్కడ పరశురాముడు మాతృహత్యా దోషం పోగొట్టుకోవడానికి తపస్సు చేశాడని ప్రతీతి. ఈ స్వామిని దర్శించిన వారికి తెలిసి తెలియక చేసిన పాపాలు, దీర్ఘకాలిక రోగాలు నివారించబడతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఉండే మృత్తిక ఔషధంతో సమానమంటారు. అనేక చర్మ రోగాలకు ఈ మృత్తికను ఉపయోగిస్తారు. కావేరీ నది ఉపనది అయిన కపిలా నది ఒడ్డున శ్రీకంఠేశ్వర ఆలయం ఉంది. నంజన్గూడ్ను దక్షిణ కాశీ లేదా దక్షిణ ప్రయాగ్ అని కూడా పిలుస్తారు. శివరాత్రి నాడు జాగరణ చేసి లింగోద్భవ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని హిందువుల విశ్వాసం. శ్రీకంఠ మల్లేశ్వర దేవాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. We'll be right back.